తల్లి కూతుళ్ళు మూడవ భాగం ఖాళీ దిలైలాను దొంగతనాల విషయం ప్రశ్నించగా మీరడిగేది కావడం లేదు నేను నా జన్మలో దొంగతనమన్నది చేసి ఎరగను అని దిలైలా అన్నది అప్పటికే పొద్దుగూకింది ఆ రోజుకు ఆమెను విచారించే వ్యవధి లేదు ఆమె చేసిన దుండగాలు చాలా ఉన్నాయి విచారించవలసిన సాక్షులు చాలామంది ఉన్నారు ఆమె ఒకంతటా తన నేరం ఒప్పుకునేటట్టు లేదు అందుకని ఆ రాత్రి ఆమెను ఖైదులో కొట్లో వేసి ఉంచినట్టయితే తెల్లవారి విచారణ జరుపుదామనుకున్నాడు ఖాళీద్ కానీ జైలు అధికారి ఆమెను గురించి బాధ్యత వహించటానికి ఒప్పుకోలేదు ఇంత దొంగది ఏదో ఒక ఉపాయం చేసి ఖైదు నుంచి తప్పించుకుంటే నా పీకపోతుంది అని ఆయన అన్నాడు అది నిజమే విచారణ జరిపేదాకా ఈ ముసలిదాన్ని నలుగురికి కనిపించే చోటనే ఉంచి కాపలా కాయటం మంచిది అని ఖాళీ అన్నాడు ఆయన గుర్రమెక్కి బయలుదేరాడు ఐదుగురు ఫిర్యాదులు దిలైలాను ఈడ్చుకుంటూ ఆయన వెనకగా నగరం వెలుపలకు వెళ్లారు అక్కడ బయలు ప్రదేశంలో ఆమెనొక స్తంభానికి కట్టేయించి ఐదుగురిని ఆమెకు కాపలా పెట్టి ఖాళీ నగరంలోకి వెళ్ళిపోయాడు ఐదుగురు ఆమె చుట్టూ కూర్చొని చాలాసేపు తిట్లతో కసి తీర్చుకున్నారు కానీ భోజనాలు చేయగానే అందరికీ ముంచుకొచ్చింది ఎందుకంటే వారికి మూడు రాత్రులుగా నిద్ర అన్నది లేదు అర్ధరాత్రి దాటిన చాలాసేపటికి ఆ ప్రాంతానికి ఇద్దరు వచ్చి కలుసుకున్నారు ఒకడు నగరం వదిలిపోతున్నాడు రెండోవాడు నగరానికి చేరుతున్నాడు ఇద్దరూ ఆగి మాట్లాడుకోసాగారు వారు మాట్లాడుకునే మాటలన్నీ దూరాన ఉన్న దిలేలాకు వినిపిస్తూనే ఉన్నాయి బాగ్దాద్లో అన్నిటినీ మించి అనుభవించదగినదేమిటి అని వచ్చేవాడు అడిగాడు మీగడ పూసిన తేనె నేను నేనీ నగరంలో ఉన్న మూడు రోజులు అవే తిన్నాను ఏదైనా తనివి తీరుతుంది గాని అవి మాత్రం ఎంత తిన్నా తనివి తీరవు ఇంకా తినాలనిపిస్తుంది అని వెళ్లేవాడన్నాడు భేష్ ఎంత ఖర్చైనా సరే నేను ఈ నగరంలో ఉన్నన్నాళ్ళు మీగడ పూసిన తేనె రొట్టెలే తింటాను అని వచ్చేవాడన్నాడు వెళ్లేవాడు వెళ్ళిపోయాడు వచ్చేవాడు దిలైలా కట్టేసి ఉన్న దిక్కుగా వచ్చాడు ఈ సంభాషణ అంతా వింటున్న దిలైలా అప్పటికప్పుడే ఒక యుక్తి ఆలోచించింది ఆ యుక్తి పారితే తాను తప్పించుకు పారిపోవచ్చు ఈ వచ్చేవాడు పరదేశి వాడికి తనెవరో తన కథేమిటో తెలియదు అందుచేతవాడు సులువుగా మోసపోవచ్చు ఇలా ఆలోచించి దిలైలా నాకు వద్దు నేను తినను అని అనటం ఆరంభించింది అతను దగ్గరకొచ్చి ఏమిటమ్మా ఎవరు నువ్వు ఎందుకిక్కడ నిన్ను కట్టి ఉంచారు ఏమిటి వద్దంటున్నావు అని అడిగాడు ఏం చెప్పేది నాయన నా భర్త తేనె రొట్టెలు చేసి వాటి మీద మీగడ పూసి అమ్మి లక్షలు గడించాడు మొదట్లో నాకు ఇష్టమే గాని రాను రాను మొహం మొత్తిపోయింది మొన్న ఒకనాడు మా దుకాణానికి ఎవరో గొప్పవారు వస్తే నా భర్త నన్ను కూడా వారితో పాటు రొట్టెలు తినమని నిర్బంధించాడు నేను వాటిని నోట పెట్టేసరికి వాంతి కలిగినంత పనైంది వచ్చిన వారికి అనుమానం తగిలి వాటిని తినకుండానే వెళ్ళిపోయారు నా భర్తకు డబ్బులు రాకపోవటమేగాక చేసిన సరుకంతా అయిపోయింది ఈ మాట నిజమే కానీ నా తప్పు మాత్రమేమిటి నన్ను తేనె రొట్టెలు తినమనటం నా భర్త తప్పు అయినా తన వ్యాపారాన్ని పాడు చేశానని నా భర్త నా మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి నాకు తేనె రొట్టలు తినే శిక్ష విధించి ఇక్కడ నిర్బంధంలో ఉంచాడు తెల్లవారుతూనే రాజభటులు తేనె రొట్టలు తెస్తారు అవి అందరూ చూస్తుండగా తిన్నదాకా నాకు భోజనం పెట్టరు మూడు పూటల నుంచి మాడుతున్నాను నా కష్టం ఏమని అడుగుతావు నాయనా అని దిలైలా అన్నది అయ్యో అవ్వా పాపం నీకెంత వచ్చింది ఆ కష్టం నాకైనా రాకపోయేనే అని కొత్తవాడన్నాడు అదేం భాగ్యం నాయనా నా కట్టు విడిపించితివా నా స్థానంలో నిన్ను కట్టేస్తాను నాలాగే నువ్వు కూడా ముఖానం ముసుగేసుకో నేనే అనుకుని నీకు తేనె రొట్టెలు మీగడతో సహా మేపుతారు అని దిలైలా అన్నది ఈ మాటలకు మోసపోయి కొత్తవాడు ఆమె కట్లు విప్పాడు అతన్ని స్తంభానికి కట్టి ముఖాన ముసుగు వేసి దిలైలా అక్కడ ఉన్న గుర్రమెక్కి బాగ్దాదుకు వెళ్ళిపోయింది తెల్లవారగానే ఫిర్యాదులు ఐదుగురు లేచి స్తంభానికి కట్టి ఉన్నది దిలైలాయే అనుకొని మళ్లీ తిట్లు సాగించారు కాని స్తంభానికి కట్టి ఉన్నవాడు ఎంతకు తేనె రొట్టెలు రావేం అని అడిగాడు వారు అతని ముఖాన ఉన్న ముసుగు తొలగించి చూసి ముసలిది మళ్లీ తమ కళ్లలో కారం కొట్టిందని తెలుసుకున్నారు కొద్దిసేపట్లో ఖాళీ స్వయంగా వచ్చాడు జరిగిందంతా విన్నాడు ఇది తన వల్ల అయ్యే పని కాదనుకున్నాడు అందరినీ వెంటబెట్టుకొని ఆయన నేరుగా ఖలీఫా వద్దకే బయలుదేరాడు ఖలీఫా హరున్ అల్ రషీద్ అందరి కథలు విని ఎవరెవరికి ఏమేం నష్టం జరిగిందో అదంతా తాను సరిచేస్తానని మాటిచ్చాడు కానీ ముందుగా ముసలిదాన్ని పట్టవలసి ఉన్నది ఈ ముసలిదాన్ని పట్టవలసిన భారాన్ని ఆయన ఖాళీద్ పైన ముస్తఫాపైనే వేశాడు ఖాళీద్ ఆ పని తన వల్ల ఎంతమాత్రం కాదన్నాడు అయితే ఖలీఫా అందుకు మరెవరినన్నా చూపమన్నాడు కొత్త కొత్వాలు అహ్మదుండగా మరొకరెందుకు ఆయన పదవిలోకి వచ్చినాక ఇంతవరకు పట్టిన జాడలేదు ఈ ముసలిదాన్ని పడితే ఆయన్నే పట్టాలి ఈ పని కూడా చేయలేకపోతే ఇక ఆయన ప్రజ్ఞేమున్నది అని అన్నాడు ఖలీఫా అహ్మద్ను పిలిచి అతనితో ముసలిదాని కథయావత్తూ చెప్పి ఆమెను పట్టుకోమని ఆదేశించాడు అహ్మద్ ఆక్షణమే తన నలభై మంది భటులతో బయల్దేరాడు ఈ భటులపైన పెత్తందారు గూనీయాలి అనేవాడు వాడు తన యజమాని అయిన అహ్మద్తో అయ్యా నా ఏంటంటే మన మీ ముసలిదాన్ని పట్టడంలో హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుందని అని అన్నాడు మనకి మనకింకొకరు సహాయం చేయటమేమిట్రా మనమేనా అంత చేతకాని వాళ్ళం మరొకసారి ఆ మాట అన్నావంటే మక్కెలు విరగగలవు జాగ్రత్త అని అహ్మద్ హసన్కు వినిపించేలాగా అన్నాడు ముసలిదాన్ని పట్టే పనికి తనన్ను కాదని ఖలీఫా అహ్మద్ను నియోగించినందుకే కుల్లిపోతున్న హసన్ అహ్మద్ ప్రగల్భాలు విని ఇంకా బాధపడ్డాడు కాని నా సహాయం లేకుండా ఈ అహ్మద్కు ముసల్ది దొరికినప్పటి మాట కదా అని తనలో అనుకున్నాడు నలభై మంది భటులను రాజసౌధం వెలుపల మైదానం మీదకు తెచ్చి ఓ ధీరాగ్రేసరులారా మిమ్మల్ని నాలుగు దళాలుగా విభజిస్తున్నాను నాలుగు దళాలు నగరం నాలుగుపేటలు చక్కగా గాలించండి రేపు మధ్యాహ్నానికల్లా అందరూ ముస్తఫా వీధిలో ఉన్న సరాయి వద్దకు చేరుకోండి నేను వచ్చి మీ అనుభవాలు తెలుసుకుంటాను అని అహ్మద్ గట్టిగా అన్నాడు నాలుగు దళాలు నాలుగు వైపులా వెళ్ళిపోయాక అహ్మద్ కూడా స్వయంగా ఆచూకీ లాగటానికి బయలుదేరాడు తనను పట్టటానికి ఖలీఫా అహ్మద్ను నియోగించటం విని దిలైలా కొంచెమైనా భయపడలేదు ఆమె తన కుమార్తెతో అమ్మాయి నన్ను పట్టగలవాడు హసనొక్కడే ఖలీఫా అతన్ని ఈ పనికి నియోగించకపోవటం మన అదృష్టం ఈ అహ్మద్ మాట అతన్ని నువ్వైనా ఏడ్పించవచ్చు అని అన్నది అయితే వాళ్లను నేను పోయి మోసం చేసి రానా అమ్మా అని జీనాబ్ తల్లిని అడిగింది అలాగే వెళ్ళిరా తల్లి అని దిలైలా అన్నది చాలా అందంగా అలంకరించుకొని అతి పల్చని సిల్కు మేలి ముసుగు వేసుకొని ముస్తఫా వీధిలోకి హజ్ కరీం అనేవాడు నడుపుతున్న సరాయికి వెళ్ళింది హజ్ కరీం వద్దకు పోయి రెండు సలాములు చేసి కొంతమంది ఆప్తమిత్రులు వస్తున్నారు వారు మామూలు మనుషులతో సంబంధం లేకుండా కాలక్షేపం చేస్తారు అందుచేత మీ పెద్దహాలు ఒక రోజుకు అద్దెకిప్పించండి ఐదు దీనారాలిస్తాను అని అన్నది హజ్ కరీం జీనాబ్ అందచందాలు చూసి అసలు కూడా అవసరం లేదన్నాడు వచ్చిన అతిథులందరూ తన సారా ఖర్చు చేస్తే అదే చాలన్నాడు నా మిత్రులు చిల్లికడవలే అనుకోండి అని జీనాబన్నది ఆమె తన ఇంటినుంచి తివాసీలు బాలిసులు బల్లలు కంచాలు మొదలైన సరుకంతా మోయించి తెప్పించి హాల్లో పరిపించింది తిండి తాగుడు సిద్ధంగా పెట్టించి సరాయి వాకిట కాపు వేసి నిలబడింది కొద్దిసేపట్లోనే గూని ఆలీ అతనితో మరి తొమ్మిది మంది భటులు ఆర్భాటంగా అక్కడికి వచ్చి చేరారు జీనాబతన్ని చూసి తమరేనా అహ్మద్ అని అడిగింది లేదు నన్ను గూని అలీ అంటారు అని ఆలీ నవ్వుతూ అన్నాడు అయితే మీరంతా వచ్చి నా ఆతిథ్యం స్వీకరించండి అంటూ ఆమె వారిని హాల్లోకి తీసుకుపోయింది వారందరూ సారాపీపా చుట్టూ మూగి తాగుడు ప్రారంభించారు అందులో జీనా భంగు బాగా కలపటం చేత త్వరలోనే పది మంది ఒళ్లు తెలియకుండా పడిపోయారు వారిని ఒక్కొక్కరినే ఆమె కాళ్లు పట్టుకుని పెరట్లోకి లాక్కుపోయి ఒకరి మీద ఒకరిని పేర్చి ఈ గుడ్డ కప్పింది హాలు శుభ్రం చేసి మళ్లీ తలవాకిట నిలబడింది కొద్దిసేపట్లోనే మరొక పది మంది అహ్మద్ భటులు వచ్చారు జీనా వారిని కూడా ఈ విధంగానే ఆహ్వానించి తాగించి మత్తు తెప్పించి పెరట్లో పేర్చి కప్పింది త్వరలోనే నలభై మందికి ఇదే పట్టింది ఆఖరుకు గుర్రం ఎక్కి అహ్మద్ స్వయంగా వచ్చాడు జీనాబ్ను వాకిట్లో చూసి ఏ పిల్ల నా భటులేమైనా కనిపించారా అని అడిగాడు తమరు కొత్వాలు గారా అయితే తమ భటులకు ఈ వీధి చివర ఎవరో ముసల్ది కనిపించిందట ఆమె కోసం వెళ్లామని తమతో మనవి చేయమన్నారు వారు దాన్ని పట్టుకొని వచ్చేలోపుగా హాలులోకి దయచేసి నా ఆతిథ్యం స్వీకరించమని మనవి అని జీనాబన్నది అహ్మద్ పరమానందంతో తాగటానికి ఉపక్రమించి భంగు ప్రభావం వల్ల త్వరలోనే మొద్దులాగా పడిపోయాడు జీనాబ్ అతని బనీను లోపల వేసుకున్న చెడ్డీ తప్ప మిగిలిన దుస్తులు ఆభరణాలు కాజేసింది మిగిలిన నలభై మంది భటులను ఈ విధంగానే దోచి దుస్తులన్నిటినీ అహ్మద్ గుర్రం మీద వేసుకొని సరాసరి తన ఇంటికి వెళ్ళిపోయింది అహ్మద్ అతని నలభై మంది భటులు కూడా రెండు పగళ్ళు రెండు రాత్రుళ్ళు నిద్రపోయి మూడోనాటి ఉదయం లేచారు మొదట వారికి తామెక్కడున్నదీ తెలియలేదు కాని క్రమంగా స్మృతి కలిగిన కొద్దీ తమకు జరిగిన ఘోరమైన అవమానం కూడా అర్థమై భరించరాని సిగ్గు కలిగింది దుస్తులు కూడా లేకుండా వీధిలోకి పోవటం ఎలాగో అహ్మద్కు తెలియలేదు కాని వెళ్ళక తప్పదు బనీన్లతో చెడ్డీలతో ముందు అహ్మద్ వెనక అతని నలభై మంది భటులు సాహసించి వీధినపడ్డారు ఇంకా ఉంది